ఊరికే ఉంటదా దీపాలంటే ఎంత పెద్ద పేరు వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్ద పేరు వాళ్ళది వందల ఎకరాలు దానం చే దాన ధర్మాలు చేసినటువంటి ఫ్యామిలీలు అవన్నీ మేము కూడా వందల ఎకరాలు దానం చేసినామండి ఇవాళ మీకు ఐటీఆర్ ఐటీ హబ్ కల్లకొయ్యలో ఇది చేశారా మేము దానం చేసిన ల్యాండే అది ఇవాళ అక్కడ వచ్చిన సబ్స్టేషన్ కావచ్చు మార్కెట్ కావచ్చు వంద ఎకరాలు మేము దానం చేస్తే అక్కడ ప్రభుత్వం కపేపితే ఇవాళ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అక్కడ అని ఈయనకేం తెలుసు ఈయనకేం తెలియదు కదా ఇప్పుడు మాట్లాడితే ప్రజలు అసహించుకునే విధంగా ఉన్నటువంటి జోకర్ ఇప్పుడు మనం సినిమా చూస్తాం హీరోని ఒక సైడ్ చూస్తాము కామెడీ ఒక సైడ్ చూస్తాం మనము వేషం వేసినంత మాత్రాన ఇప్పుడు ఒక బ్రహ్మానందంలో నో దుర్యోధన వేషం వేపిస్తాం ఎన్టీ రామారావు వేస్తుండే దుర్యోధన వేషం ఏషమయ్యంగానే సరిపోదు కదా ఈయన ఈయన వేసిన వేషానికి ఈయన డైలాగులకు ప్రజలు నవ్వుకుంటారు ఎన్టీ రామారావు కొట్టే డైలాగులకు ఫీల్ అవుతారు డిఫరెన్స్ నవ్వుకోవడానికి డిఫరెన్స్ ఇదే డిఫరెన్స్ ఇప్పుడు నవ్వుకునే బ్రహ్మానందానికి డిఫరెన్స్ మల్లారెడ్డికి రేవంత్ డిఫరెన్స్ ఈయన మాట్లాడితే నవ్వుకుంటారు అదేమో ఫీల్ అవుతారు జనం ఏంది అని ఆలోచిస్తారు ఈయన మాట్లాడితేనేమో నవ్వుకుంటారు ఓడించాడు అల్లుని ఓడించాడు అనే ఒక కోపం ఏమనుందంటారా ఏ ఆయనకు అవన్నీ పట్టింపు ఏంటి అసలు మల్లారెడ్డి కథ ఇప్పుడు భూ కబ్జాలు అవి అని ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు మీరు నియోజకవర్గం కాబట్టి మీకు ఎక్కువ నోటీసులు ఉంటాయి ఒకటి నిజమైనదంతా ఒకటి ఏంటంటే మల్లారెడ్డి గారు కాలేజీలు కడుతున్నారు కట్టింది ఆయన కట్టింది 15-20 ఏళ్ళ నుంచి కాలేజీలు ఆయన పర్మిషన్ తీసుకుంది 2019లో ఆయన మంత్రి అయిన తర్వాత ఇది తెలియదు నువ్వు కాలేజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినావు పర్మిషన్ ఎక్కడిది ఇంకోటి ఏంటంటే ఈయన ఈయన అదృష్టం కలిసి వచ్చిందని తెలియదు కానీ ఎక్కడ ల్యాండ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆడ ఎఫ్టీఎల్ ఉంటుంది ఆయన కలిసి వచ్చిందేమో తెలియదు ఎఫ్టీఎల్లో కడితేనే కలిసి వస్తుందని తెలియదు ఎఫ్టీఎల్లో కడతాడు ఆయన కాదంటాడు నేను నిన్న కూడా చెప్పిన కదా మేడ్చల్లో వేరే వాళ్ళు ఎవరు కుడుతుంటే నేను మేడ్చల్కి వెళ్ళాను నేను నైట్ వెళ్ళి ఆపించాం నేను అట్లే కబ్జాలన్నీ కూడా ఆయన ల్యాండ్ కొంటాడు కాకపోతే ఏంటంటే ఎఫ్టీఎల్లో కడతాడు ఆయన మొన్న ఏం చేస్తుండు మన రేవంత్ రెడ్డి గారు ఒకటి పార్క్ నుంచి ల్యాండ్ తీసుకున్నాడు రోడ్డు తీసుకున్నాడు దానికి నేను 8 గుంటలు ఉంటే నేను 10 గుంటలు ఇచ్చినాడు లీగల్గా తీసుకున్నాను చెప్తున్నాడు తప్పది అది లీగల్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పి అది రాంగ్ అది రాంగ్ పర్మిషన్ వచ్చిన ఉద్యోగం పోతుంది అది ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ అండి మెయిన్ రోడ్డుకు పార్క్ ఉంటుంది పార్క్ వెనకాల నా ఇల్లు ఉంటుంది నేను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా 40,000 మంది స్టూడెంట్స్ అవుతున్నారు పెద్ద ఇన్స్టిట్యూషన్ కాబట్టి దట్ ఈస్ బిజినెస్ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ బిజినెస్ దట్ ఈస్ నాట్ ఏ ఇన్స్టిట్యూషన్ యూఆర్ డూయింగ్ యువర్ బిజినెస్ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు నువ్వు చదివించట్లేదు వ్యాపారం చేస్తున్నావు నువ్వు అదే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ కాలేజు లేక ప్రభుత్వము నడిపించేటువంటి ఏదైనా ఇన్స్టిట్యూషను అంటే మనం డెఫినెట్గా ప్రజలకు సంబంధించింది అనుకున్నాం దిస్ ఈజ్ ప్రజలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాదు అది ఆయన బిజినెస్ కోసం పర్మిషన్ తెచ్చుకొని బిల్డింగ్ కట్టుకున్నాడు అసలు యాక్చువల్గా ఆడ పర్మిషనే రావద్దు ఆయనకు ఎందుకు రావద్దు అంటే రోడ్ అప్రోచ్ లేని పర్మిషన్ ఇవ్వద్దు ఇప్పుడు మన బిల్డింగ్ ఎప్పుడైనా ఒక ఫ్లోర్స్ వారిగా కట్టాలంటే సిస్టమ్ ఉంది మనం 20 ఫీట్ల రోడ్ ఉంటే ఇన్ని ఫ్లోర్లు కట్టాలి ఇంత పెద్ద ప్లాట్ అని ఉండనది నువ్వు 30 ఫీట్ల రోడ్ ఉంటే ఇన్ని ఫ్లోర్లు కట్టాలి నీకు 40 ఫీట్ల రోడ్ 50 ఫీట్ల రోడ్ ఉంటే ఇంత కట్టాలి నువ్వు కట్టి నీవు పార్క్ రోడ్ నేను ఇచ్చిన 12 గుంటలు ఎక్కువ ఇచ్చినా అంటే మేము ఇట్లా కేసీఆర్ గారిని యాక్సెప్ట్ చేయమనండి మేము ఇక్కడ ఉన్న పార్క్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు కేబీఆర్ పార్క్ ఉంది కేబీఆర్ పార్క్లో నేను ఒక ల్యాండ్ నన్ను ఇచ్చేస్తా కేబీఆర్ పార్క్ టర్నింగ్లో నేను ల్యాండ్ తీసుకుంటా ఇస్తారా అఫీషియల్గా అంటే కోర్టు ఏదో ఇచ్చిందని చెప్తున్నాడుగా అవన్నీ తప్పుడు ఎవరో కాంగ్రెస్ ఆయన ఇట్లాంటి ఇప్పుడు కోర్టు అనేది ఏమైంది అంటే కోర్టు ఈయనో వంతో కేసేపిస్తాడు కేసేపిస్తాడు అటెండ్ కాదు కోర్టు ఏం చేస్తారు జడ్జిమెంట్ ఇచ్చేస్తే నాకు జడ్జిమెంట్ వచ్చిందని చెప్తారు ఇయ్యడానికి వీళ్ళు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ఒక చిన్న ల్యాండ్ తీసుకోవాలన్నా కూడా ఇది మంత్రివర్గం నుంచి జీవోపాధి చేసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఉంటే అది ఇది గవర్నమెంట్కి సంబంధించి నేను ఏడబడతానే కాలేజీ పెడతా నేను బిజినెస్ వసూలు చేసుకుంటా అంటే అది బిజినెస్ కదా నువ్వు బిజినెసే కదా చేసేది దాని ఇప్పుడు వచ్చే కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అన్నీ పెట్టేటి బిజినెసా సర్వీస్ ఓరియంటెడ్ అది బిజినెసే కదా నువ్వు ఏం చేస్తున్నావు గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కొంత నువ్వు ఓపెన్లో మార్కెట్లో ఎన్ఆర్ఐ అని అవన్నీ కొన్ని సీట్లు అమ్ముకుంటున్నావు నువ్వు గవర్నమెంట్ కూడా ఒక సీట్ ఫ్రీ ఇస్తలేవే ఒక్క సీట్ కూడా ఇవ్వవు కదా ఇప్పుడు యూనివర్సిటీ కూడా వచ్చినట్టుంది ఇంకా మళ్ళా రెచ్చిపోతున్నాడు నువ్వు ఇచ్చినడానికి నువ్వు ఓరు ఇట్లా ఎట్లా వస్తుంది పర్మిషన్ అట్లా నువ్వు మేము అప్లై చేస్తాను నేను అప్లై చేస్తున్నా కేసీఆర్ గారు నీవనండి అట్లా అట్లా ఇవ్వడానికి లేదు కదా నువ్వు నేను ఇచ్చిన నేను ల్యాండ్ ఎక్కువ ఇస్తున్నా నేను మెయిన్ రోడ్ ల్యాండ్ తీసుకుంటా అంటే ఓడిస్తాడు అట్లా ఇప్పుడు
ఒక 100,000 రూపాయలు గజం ఉన్న ల్యాండ్ నువ్వు జస్ట్ రోడ్ ఎంకకి వెళ్తే అది 40,000 కూడా కొనుకున్నాడు. నువ్వు రోడ్ సైడ్ 100,000 ఉన్నది, దానికి అనుకోలేదు. నేను ఎంకకి ఇచ్చినా ముందర తీసుకున్నా అంటే ఎట్లయితే అది కాదు కదా. రైట్, ఇంకా మేడ్చల్ అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అడావుడు కూడా ఉంటుంది కదా, ఇది మల్లారెడ్డి వాటిలో కూడా ఏళ్ళు పెడతాడా, ఆ మధ్య ఏదో ఒక ఫోన్ కాల్ లీక్ అయింది. 100% అన్నీ నేను ఏమంటా అండి, మల్లారెడ్డి గారు ఆయన బేసిక్ ఏంటంటే ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. పాలో నుంచి స్టార్ట్ చేస్తే, చామకూర నుంచి స్టార్ట్ చేస్తే అన్నీ స్టార్ట్ అయింది బిజినెస్. ఆయన రాజకీయాన్ని కూడా బిజినెస్ చేసిండు. కేసీఆర్ గారు నేను ఈ వేదిక ద్వారా క్వశ్చన్ అడుగుతున్నాండి, నువ్వు ఏం చూసి మల్లారెడ్డికి డైరెక్ట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకు నువ్వు మంత్రిని చేసినావు? ఆయనను జిల్లాలో గెలిచినటువంటి చాలామంది, 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి ఉద్దండులైనటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను చేయకుండా మల్లారెడ్డి విత్ ప్యాకేజ్, ప్యాకేజే అది, ఎమ్మెల్యే సీటు విత్ మంత్రి ప్యాకేజ్ అది, ఆ ప్యాకేజ్ కింద సీట్ ఇచ్చినావు. మల్లారెడ్డి పేద చదువుకున్నాడని సీట్ ఇచ్చినావా, తెలివిపడడానికి సీట్ ఇచ్చినావా, ఏమైనా ఆయనకు ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా, ఆయనకు ఏమైనా ప్రజాసేవ చేసి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా, ఏమైనా సోషల్ వర్క్ చేసిండా, ఒక్క దాంట్లో చూపించమనండి ఏమైనా చేసిండేమో. నా స్టూడెంట్స్ ఫోన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా చరిత్ర ఉందా, లేకపోతే ఫ్యామిలీ చరిత్ర ఇష్టం ఏమైనా ఉందా, ఆయనకి ఏమీ తెలియదు కదా. ఒక సైడ్ పోయిండి ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు ప్రపంచంలోనే నంబర్ వన్ అని తిరుపతిలో చెప్పి వచ్చిండు. వచ్చిన వారం రోజులు వచ్చేసి టీఆర్ఎస్లో ఈయన అసలు ఆడనేమో కేసీఆర్ తిట్టిండు, ఇక్కడికి వచ్చేసి కేసీఆర్ ఇంత మంచి దేవుడే లేడు ఇట్లాంటి వాళ్ళు లేడని ఇక్కడ మెచ్చుకున్నాడు. మల్లారెడ్డి గురించి నేను నా దృష్టిలో అయితే ఇక అందరం తిట్టడం కూడా బంద్ చేస్తే బెస్ట్ ఏమంటున్నా నేను, నా అయితే టైం వేస్ట్ ఆయన రెడ్డి ఈక్వేషన్స్లో ఏమైనా ఇచ్చారా ఆయనకు మంత్రి పదవి? డబ్బులు అండి, అంతే ఏం ప్యాకేజ్, వేరే అసలు ప్యాకేజ్ అంతే, జస్ట్ ప్యాకేజ్, సింపుల్ ప్యాకేజ్. మనం టూర్ పోతున్నప్పుడు నీకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏం ఉండాలి, 5-స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ ప్యాకేజ్. ఇప్పుడు కేసీఆర్ గారు కంప్లీట్ డబ్బులకు అమ్ముతున్నారండి. ఇప్పుడు మన రాజ్యసభ సీట్లు ఏంది, ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? ఉద్యమకారులు లేరా, కష్టపడ్డోళ్ళు లేరా? ఈ రోజు వరకు ఉద్యమం చేసి 14 సంవత్సరాలు కష్టపడ్డంటే ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు కదా, 100 కోట్లు పోగొట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కోట్లు పోగొట్టుకున్నాను, ఎన్ని ప్రాపర్టీలు పోగొట్టుకున్నాను, నాలాంటి వాళ్ళు ఎదవద్దున్నారు. రాజకీయంగా మేము నష్టపోయినాం, రాజకీయంగా నష్టపోయినాం, ఫైనాన్షియల్గా నష్టపోయినాం. అట్లా ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎందుకు ఈ ముగ్గురికి ఎందుకు ఇచ్చినావు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో? ఒక ఆయన గ్రానైట్ మాఫియా, ఒక ఆయన హెటోరో అంటే ఆయన మెడికల్ మాఫియా, ఒక ఆయన ఏమో నీకు సేవ చేసిన పత్రిక నడిపిస్తాయని ఒక ఆయన ముగ్గురు.